సాయి భోజన్ ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మీ అందరి సహాయ సహకారాలతో అత్యంత అద్భుతంగా సాయినాథుడు ఏదైతే ఆయన భావన చేశాడో సంకల్పించుకుని ఆనాడు సిరిడిలో ప్రతి ఆదివారం గురువారం తాను స్వహస్తాలతో వండి 10 మందికి భోజనం పెట్టాడో ఆ సంకల్పాన్ని నెరవేర్చే కార్యక్రమమే సాయి భోజన్. ఏ అకేషన్ అయినా అవ్వచ్చు, ఏ అకేషన్, ఏ శుభకార్యం, ఏ కార్యమైనా దాని సందర్భంగా మీరు కూడా ఈ సాయి భోజనంలో పాలు పంచుకోండి, సాయి కృపకు పాత్రులకండి. జై సాయినాథ్. డాక్టర్ వస్తాడు, పల్స్ చూస్తాడు, పల్స్ దొరకవు, నాడేం అందదు, కాబట్టి ఖచ్చితంగా ఆయన మరణించినట్టే. కానీ విచిత్రమైన విషయం, శరీరం వెచ్చగా ఉంటుంది. శరీరం ఎట్లా అంటే అట్లా బిగుసుకుపోకుండా అటు ఇటు ఆడుతుందట. అంటే ఎట్లా అంటే అట్లా ఆడిస్తే డాక్టర్ అప్పుడు చెప్పడం అనేది జరిగింది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. కారణం, మరణించిన తర్వాత శరీరం చల్లగా అయిపోతుంది, బిగుసుకుపోతుంది. కానీ ఈయన శరీరం అలా కాలేదు, బిగుసుకుపోలేదు. ఇది నిజంగా ఆశ్చర్యకరం. వెచ్చగా కూడా ఉంది. మరి 72 గంటల తర్వాత నిజంగా ఈ మహానుభావుడు చెప్పినట్లు శరీరంలో ప్రవేశిస్తే మా జీసస్ మీ ఇండియాలో పుట్టాడు అనుకుంటాం అని చెప్పి అతను వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. కారణం, చరిత్రలో జీసస్ 72 గంటల తర్వాత తన దేహంలోకి ఆత్మను ప్రవేశపెట్టి మరల వెళ్ళిపోయాడు ఆయన. కానీ ఇక్కడ చరిత్ర ఇంకా అద్భుతం. ఆ విధంగా డాక్టర్ చూసి వెళ్ళిన తర్వాత భక్తులందరూ రోదిస్తారు, అయ్యో బాబా బాబా పరితపిస్తూ ఉంటారు. 72 గంటల గడిక ముందే భజనలు చేస్తూ ఉంటారు అందరూ. బాబా ఒక్కసారిగా తన శరీరంలోకి ఆత్మను ప్రవేశపెట్టి అప్పుడే నిద్ర లేచినట్లుగా చేతులు కాళ్ళు ఆడిస్తూ లేచి కూర్చుంటాడు బాబా. వెంటనే ఆనందంతో సాయినాథ్ మహారాజ్కి జై అని చెప్పి జై జయధ్వానాలు చేయటం అనేది జరుగుతుంది. ఇది 1886 సంవత్సరంలో జరిగింది ఈ అద్భుతమైనటువంటి అనుభవం. ఎందుకు ఈ అనుభవాన్ని బాబా ఇచ్చాడు, కారణం ఏమిటి అనేది చూసినట్లయితే చాలా అత్యద్భుతమైనటువంటి సత్యం ఇందులో మనకి లభిస్తుంది. ముఖ్యంగా శిరిడి సాయిబాబా 72 గంటల సమాధి ద్వారా ఆత్మతత్వాన్ని చాటి చెప్పటం అనేది జరిగింది. ఉపశమ వ్యాధి ఏం కాదండి, పైకి అన్నాడు ఉపశమ వ్యాధి అని. కానీ అక్కడ జరిగిన సత్యం, బాబా శరీరం వేరు ఆత్మ వేరు అనేటువంటి గొప్ప సత్యాన్ని శిరిడి సాయిబాబా చాటి చెప్పడం అనేది జరిగింది. ఆత్మే శాశ్వతం, శరీరం అశాశ్వతం. కాబట్టి 72 గంటల పాటు వేడి విడిచేశాడు రెండింటిని, ఆత్మను శరీరాన్ని బాబా వేరు చేసి మరలా 72 గంటల గడిక ముందే పునఃప్రవేశించటం అనేది జరిగింది. అంటే ఈ అనుభవం ద్వారా మనకు తెలుస్తోంది, జీసస్ క్రీస్టే సాయిబాబా, సాయిబాబానే జీసస్. అంటే భగవంతుడు ఒక్కడే భిన్న రూపాల్లో అవతరించడం అనేది జరుగుతోంది. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, ఇక్కడ అది చూపిస్తున్నాడు శిరిడి సాయిబాబా. అంతేకాకుండా ఆత్మతత్వాన్ని చాటి చెప్పాడు, శాశ్వతమైన ఆత్మ కోసం ప్రయత్నించండి.